నమస్కారం అండి, నేను మీ లావణ్య. నా నుంచి ఇదివరకు ఎన్నో కథలు విన్నారు, ఇప్పుడు సరికొత్త సిరీస్తో వస్తున్నా. ఇదివరకు లాగే నా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ సిరీస్. ఈ సిరీస్ పేరు భావలావణ్య. నా భావాల్ని రకరకాల కథల రూపంలో మీ ముందుకు తెస్తున్నా అన్నమాట. ఈ శీర్షిక మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. సరే, మీ భావాలను మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. నా ఛానల్కు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మరియు షేర్ చేయండి. మొదటి కథ, తస్మాత్ జాగ్రత్త. యథావిధిగా ఉదయాన్నే డిజిటల్ న్యూస్ పేపర్లో కరెంట్ స్టేటస్ చూస్తున్న సూర్యకి ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు అంటూ ముద్దు ముద్దుగా పలుకుతున్న తన కొడుకు సహజ్ మాటలు వినిపించాయి. వాడికి 2½ ఏళ్ళు. ఆశ్చర్యపోతూ, ఒరే పండు, ఎంత బాగా చెప్తున్నావో, ఏది మరోసారి చెప్పు అంటూ దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడిపోయాడు. ఉండు నాన్న, కరోనా వస్తుంది, మీటర్ దూరంగా ఉండి మాట్లాడు అంటూ చురచురా బుక్కు తుడిచేసుకుంటూ దూరంగా వెళ్ళి నిల్చున్నాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం సూర్య వంతైంది. ఇదంతా గుమ్మంలో నిలబడి ముసిముసిగా నవ్వుతూ చూస్తున్న ప్రభ అప్పుడే పనులు పూర్తి చేసుకుని ఒకింట్లోంచి కాఫీ, సహజ్కు పాలు కలుపుకొచ్చింది. అందరూ సోఫాలో ఎదురెదురుగా కూర్చుని తాగుతున్నారు. నానా, బయటికి వెళ్ళొద్దని టీవీలో చెప్తున్నారు కదా, నువ్వెందుకు వెళ్తున్నావు మరి అని అమాయకంగా అడుగుతున్న కొడుకు మొహం చూసి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ప్రభకి. ఇంతలో సూర్య ఆ చిన్నారి చెప్పే చిట్టి చిట్టి కబుర్లు వింటూనే చకచక రెడీ అయ్యి భుజాన తెల్లకోటు, మెడలో స్టెథోస్కోప్ వేసుకుని గుమ్మంలో నిలబడి కొడుకుని దగ్గరికి పిలిచి ముద్దు పెట్టుకుని, సరే ప్రభా వెళ్ళొస్తా అంటూ బయలుదేరాడు హాస్పిటల్కి. అతను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్. అతను గుమ్మం దాటగానే ప్రభకి మనసంతా భారంగా అయిపోయింది. కరోనా గురించిన అత్యవసర సేవా విభాగాల్లో డాక్టర్లు మొదటి స్థానంలో ఉంటారన్న సంగతి ఆమెకు ముందే తెలుసు. డాక్టర్ భార్య కదా, ఇదే కాదు ఏ రకమైన వాతావరణంలో ప్రబలే రోగాల సమయంలోనైనా లేక ప్రకృతి విపత్తి సమయంలోనైనా మరి ఏ ఇతర సమయాల్లోనైనా వైద్యులు ఎప్పుడూ అత్యవసర సేవా విభాగమే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అనేది. ప్రభ పరిస్థితి దాదాపు యుద్ధానికి వెళ్తున్న సైనికుని భార్యలాగే ఉంది. ఏ రోజుకి ఆ రోజే ఎలా ఇంటికి వస్తారు, అసలు వస్తారో రారు, ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో అనే భయం ఆమెని వెంటాడుతుంది. నిత్యం ఇంట్లోంచి బయటికి వెళ్తూనే కాల్లో మెసేజెస్లో తిరిగి ఇంటికి చేరే వరకు తన అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉండే ఉద్యోగం కాదు, ఆ పరిస్థితులు కావు ఆమె అర్థం చేసుకోగలదు. అందుకే కొడుకుకి, అత్తమామలకి ఆమె భర్త వంతు ప్రేమని కూడా పంచుతూ, ఆయన బయట మృత్యువుని జయించడంలో ప్రజాసేవలో ఉంటే ఆమె ఆయుధం లేని పోరాటం చేస్తూ ఆత్మస్థైర్యంతో నడుపుకుంటుంది. ఇంతలో, అమ్మా రా మనం తాత బామ్మలతో కథ విందాం అంటూ చెయ్యి పట్టుకుని లాగుతున్న కొడుకు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. పద నాన్న అంటూ వాడి వెనకే నడిచింది అమ్మ. అటు సూర్య పరిస్థితి చూస్తే ఇంట్లోంచి బయలుదేరే సమయంలో కొడుకు ముద్దు ముద్దు మాటలు తలుచుకుంటూ కారు నడుపుతూ హాస్పిటల్కి వెళ్లే దారిలో వద్దని వారిస్తున్నా వినకుండా రోడ్లపైకి వచ్చి పోలీసు దెబ్బలు తింటున్న సంఘటనలు చూసి మనసులోనే బాధపడ్డాడు. ఇంతలో హాస్పిటల్కి చేరాడు. ఇంకా తనలోని తండ్రి పక్కకి వెళ్ళాడు. వృత్తిలో సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి రోగుల సేవలో టైం ఎలా గడుస్తుందో, క్షణాలు ఎలా చేతుల్లోంచి జారిపోతున్నాయో తెలియని పరిస్థితి. రకరకాల పేషెంట్లు లేరు, కేవలం ఒకరో ఇద్దరో ఎమర్జెన్సీ కేసులు తప్ప. కానీ అదే హాస్పిటల్లో ఒక 4 గదులు మాత్రం క్వారంటైన్ పేషెంట్లు, విదేశాల నుంచి ఇళ్లకొచ్చి తాము విదేశాల నుంచి దిగుమతి అయ్యామన్న విషయాన్ని కిమ్ అనకుండా దాచిపెట్టి తమతో పాటుగా తమ కుటుంబాలకు కూడా ఈ ప్రమాదాన్ని గురిచేసిన ప్రభుత్వులు. వీళ్ళంతా చదువుకున్న మూర్ఖులు. వీరికి వైద్య సేవలు అందించడానికి 24/7 వైద్య సిబ్బంది రెడీగా ఉండాలి. ఆ గ్రూప్లో స్పెషల్ డ్యూటీలో తాను ఉన్నాడు. ఏవో ఇంజెక్షన్ చేయడానికి లోపలికి వెళ్ళబోతూ రక్షణ కిట్ వేసుకుంటున్న సూర్య మనసులో మళ్ళీ ఒకసారి కొడుకు సహజ మాటలు వినిపించాయి. నాన్న, కనీసం మీటర్ దూరంగా ఉండండి, మాట్లాడు అంటూ పేషెంట్ దగ్గర నిలబడి అన్ని రీడింగ్స్ చెక్ చేస్తున్నంతసేపు అదే ఆలోచన. ఎంత వయసు ఉంటుంది వీడికి? కనీసం 35 ఏళ్ళు. గొప్ప గొప్ప చదువులు, విదేశీ ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు, ఖరీదైన భవంతులు, ఇతర సదుపాయాలు, ఏం నేర్పాయి వివేకాన్ని? ఎటుపోతున్నారు వీళ్ళు? ఇంత మూర్ఖత్వం ఎలా ఉంటుంది అనుకుంటూ ఉండగానే అదే పేషెంట్ కారణంగా కరోనాకి గురైన అతని 60 ఏళ్ల తండ్రి ఆరోగ్యం విషమించి వెంటిలేటర్లో ఉంచాల్సిన పరిస్థితి. ఆ వ్యక్తి తనతో తానే కుమిలిపోతూ చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతూ ఏడుపు. ఇంకా చేసేది లేక సూర్య అతనికి ధైర్యం చెప్తూ కౌన్సిల్ చేసే పనిలో పడ్డాడు. ఇంత కష్టమైన, ప్రమాదకరమైన పరిస్థితుల్లో సమయం గడుపుతున్న అత్యవసర సేవా విభాగాల ఉద్యోగులు, వారి కుటుంబాలకు శిరసానమామె. కాస్త ఆలోచించండి, ఇళ్లలో ఇన్ని సదుపాయాలు ఉండి టైంకి ఇంత తిని కూర్చోడానికి నెప్పులు పడి వద్దన్నా వినకుండా రోడ్ల మీదకు వచ్చే నిర్లక్ష్యం కేవలం మూర్ఖులకే ఉంటుంది. ఇంట్లోంచి అడుగు బయటకేసే ముందు 100 సార్లు ఆలోచించండి. తస్మాత్
జాగ్రత్త. ఇట్లు మిలావళ్ళ.